త్రియేకుని దేవుని నామములో ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అను ఇటి ఆధ్యాత్మికమైన ఆరాధనకు ప్రభు పేరిట మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానము తెలియజేస్తున్నాను. ఇటి యొక్క ఆరాధనను మనము ప్రార్థనతోనూ ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రుడా, సత్యమైన మా గొప్ప దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇటు సాయంకాల సమయంలో మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అంటూ ఇటు ఆధ్యాత్మికమైన కుటుంబ ఆరాధనలో మేము అందరము కలిసి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యమును ధ్యానిస్తూ మా జీవితాలను నూతనపరచుకోవడానికి నీవు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన విలువైన సమయం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మాకు కావలసిన దినదీవెనలతో మమ్మల్ని తృప్తిపరిచి మరో తరుణము ఇది సమయములో నీ పరిశుద్ధ వాక్యములను మా జీవితములను బలము పొందుకోవడానికి, నూతనపరచుకోవడానికి నీవు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక్కడ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును నీవు ఆశీర్వదించి ఇటు ఆధ్యాత్మికమైన ఆరాధనతోనూ వారిని దర్శించి వారిని మేలులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని స్తుతించుదాము, దేవుని ఆరాధించుదాము. స్తుతించడానికి, ఆరాధించడానికి మన కీర్తన పుస్తకంలో నుండి 580వ కీర్తన, సర్వ జగతికి సంరక్షకుడు అనే పాట పాడుచు దేవునిని స్తుతించుదాము. సంరక్షకుడు స్వామి ఏ హో
సర్వభయ జగ సర్వోన్నతుడాయని శుభ కరుణనను పునుగాదే ప్రభుని పేరని పరమోత్తమము ప్రథమ ఫలాదు ఇటదే సర్వ జగతికి సంరక్షకుడు ఇటు సాయంకాల సమయపు ఆరాధన కొరకు మరి పరిశుద్ధ లేఖన భాగముల నుంచి నిర్గమ కాండము 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనములు మటుకు చదువుకుందాం. నిర్గమ కాండము 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనము మటుకు. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకును ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకునవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వానిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకునవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకునవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారపు బంధపు రెండు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను. చదవబడిన వాక్యము దేవుడు మన వినికిడిని దీవించి మన హృదయంలో స్థిరపరిచి బలపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, నీ యొక్క విలువైన శ్రేష్టమైన ఘనమైన వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా నోటి మాటలను మా అందరి యొక్క హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారంగా ఉండులాగున పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చి నీ సాక్ష్యముగా నిలిపి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఉన్నతమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు యేసు క్రీస్తు ప్రభుల వారు, ఇటు దివ్యమైన సమయము అవకాశము అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇటు అవకాశమును భాగ్యమును అనుగ్రహించిన మరి సంఘ కాపరికిని, నాయకులకును, పెద్దలకును, అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబములకును ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభములను, దీవెనలను అందిస్తున్నాను. ప్రియమైన వారులారా, ఇటు సాయంకాల సమయము దేవుని ఆరాధిస్తూ దేవుని సంతోషముగా ఇటు వాక్యంలో ఆనందము పొందుకోవడానికి, ఆదరణను పొందుకోవడానికి, బలమును, శక్తిని, స్వస్థతను, విడుదలను, విమోచనను పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప సమయానికి దేవునికి మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రియమైన వారలారా, చదవబడిన లేఖన భాగముగా నిర్గమ కాండము 12వ అధ్యాయము 3 నుంచి 7 వచనములు మనము గమనించినట్లయితే, ఇది మనకు సర్వసాధారణముగాను అందరికీ సుపరిచితమైన మరి వాక్య భాగము. పస్కా బలిగా, పస్కా పండుగ, ఇది ఎక్కువ మటుకు మరి ధ్యానించే వారిగా ఉంటుంది. ఇవాళ మనము ధ్యానించే అంశముగాను మరి పరిశుద్ధ సంస్కారము, సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. ప్రియమైన వాళ్ళరా, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో
ఈస్ టూ సేక్రెడ్ మరి ఎలిమెంట్స్ టూ సేక్రెడ్ థింగ్స్ మరి సాక్రమెంట్స్ అనేది మనము ఆచరించే వారిగా ఉంటున్నాం. మొట్టమొదటిగా బాప్తిస్మము, రెండోది మరి పరిశుద్ధమైన మరి ప్రభు భోజనపు సంస్కారము. ఈ యొక్క సంస్కారము దేవుడు ఇది నిర్ణయించి ఉన్నాడు, దేవుడు దీనిని స్థాపించి ఉన్నాడు, దేవుడు దీనిని ఆజ్ఞాపించి ఉన్నాడు, దేవుడు దీనిని ప్రారంభించి ఉన్నాడు, దేవుడు మనుషులకు అందించి ఉన్నట్లు మనము పరిశుద్ధ లేఖన భాగంలో మనము దేవుడు యొక్క పరిశుద్ధ జ్ఞాపకము చేస్తున్నాం. ప్రియమైన వారలారా, మొట్టమొదటిగా మనము గమనించినట్లయితే ఈ సాక్రమెంట్, సాక్రమెంట్ అంటే సేక్రెడ్ థింగ్, ఈ పరిశుద్ధమైనది గాను. ఎందుకు పరిశుద్ధమైనదిగా అంటే దేవుని చేత అది స్థాపించబడి ఉన్నది, నిర్మించబడి ఉన్నది, మరి ప్రారంభించబడి ఉన్నట్లు మనం చూస్తాం. అందుకోసము ఈ సాక్రమెంట్ మరి పరిశుద్ధ సంఘములు చాలా మటుకు చాలా సంఘాలు ఈ యొక్క మరి అగస్టిన్ ఒక ఆఫ్ హిప్పో అనే ఒక మాట తను ఇచ్చిన ఒక మరి భావము మీద ఆధారపడి ఉంటున్నది. అగస్టిన్ ఆఫ్ హిప్పో అతను ఏమంటున్నాడు అంటే, గొప్ప పండితుడు క్రైస్తవ వేదాంతి, అతను ఏమని సెలవిస్తున్నాడు అంటే, an outward sign of an inward grace, an outward sign of inward grace, బాహ్యపు చిహ్నము మరి లోనున్న దేవుని యొక్క కృపను వెల్లడిపరచేదే మరి సేక్రెడ్ కమ్యూనియన్, మరి ప్రభు భోజనపు ఆరాధనగా మనం చూసి. ఎందుకు అంటే ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అందుకోసమే గ్రీకు పదంలో మనం చూసినట్లయితే మిస్టీరియన్ అంటే మిస్ట్రీ అనేది మనము చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క కృపను ఈ యొక్క సైన్ రూపముగా, ఈ యొక్క చిహ్నముగా మనము వాడేదిగా మనము చూస్తాం. అందుకోసము ప్రాముఖ్యముగా ఈ యొక్క సేక్రెడ్ థింగ్, పరిశుద్ధమైన సాక్రమెంట్లో మనం చూసేదిగా చూస్తే, ఇక్కడ మనం చదువుబడిన వాక్య భాగంలో నిర్గమకాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ వారు ఏమని సెలవిస్తున్నారు అంటే 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నిర్గమకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకునవలెను. ప్రియమైన వారలారా, ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొని రమ్మని అక్కడ మరి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, అక్కడ మరి ఆ ఏన్షియంట్ ఈజిప్షియన్, ఆ ఈజిప్టులో మరి అక్కడ చాలా మటుకు వాళ్ళు ఈ యొక్క దేవుడు వారి గొర్రెపిల్లను మేకపిల్లను ఎందుకు తీసుకురమ్మన్నాడు అని మనము గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, ఒకటి చాలా మరి విశిష్టమైనది, మరి ఒక చాలా మరి విలువైన మన ఆలోచన మనం చూడవచ్చు. ఏంటి అంటే ఈ గొర్రెపిల్లలు ఈ మేకపిల్లలు వారు దేవులుగా గాను దేవతలుగాను పూజించే ఐగుప్తుల యొక్క దేవతలుగాను దేవులుగాను ఉన్నట్లు చూస్తూ ఉంటాం. అందుని బట్టే ఎప్పుడైతే దేవుడు ఇది ఆజ్ఞాపించి ఉన్నాడు ఏమని అంటే, గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను తీసుకురమ్మని అంటే సూచనగా ఏంది అంటే, వారి యొక్క దేవతలను ఏ దేవుళ్ళనైతే నువ్వు పూజిస్తున్నావో, ఏ దేవుని అయితే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుని అయితే నువ్వు ఆధారపడి జీవిస్తున్నావో, ఏ దేవునిపై నువ్వైతే అతిశయపడుతున్నావో, ఆ దేవుని యొక్క చిహ్నముగా మరి ఇక్కడికి తీసుకువచ్చి దానిని సంహరించి స్లాటర్ చేసి దాని యొక్క రక్తము చేత మీ ద్వారము, 7వ వచనంలో మనము చూస్తూ ఉంటాము కదా, దాన్ని చంపి దాని రక్తము కొంచెమే తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వార బంధువులను రెండు నిలుపు కొమ్ముల మీద పై కొమ్ముల మీద చల్లవలేనని. ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క రక్తము అంటే నువ్వు మనుషులు ఆ యొక్క చివరి భాగముగా, చివరి యొక్క తెగులుగా ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇట్టి పరిస్థితులు మనము అదే విధంగా నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనము, అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ ఒక్కయు
తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలను అందరినీ పశువుల తొలిపిల్లలను అన్నిటినీ యెహోవా హతము చేసెను. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైతే ఇక్కడ చూసినట్లయితే 29వ వచనంలో సింహాసనము మీదున్న కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలు అందరినీ పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసినట్లు మనం చూసాం. కేవలము మనుషులను బట్టే కాదు, కానీ పశువులను కూడా హతము చేసినట్లు. పశువుల యొక్క అక్కడ గొర్రెపిల్లను తీసుకోవడము అనేది దేనికి సూచన అంటే, ఇట్ వాజ్ అన్ రెబెలియస్ యాక్ట్ టువర్డ్స్ ద ఈజిప్షియన్ గాడ్స్. అందుకోసము నీవు నమ్మిన దేవుని నువ్వు నీ దేవుని మీద అతిశయిస్తున్నవే, నీ దేవునిపై ఆధారపడుతున్నవే, ఇదిగో నేను ఎంత గొప్పవాడినో నేను చూచేదవు, నేను ఎంత గొప్పవాడినో నువ్వు గమనించేదవు, నీ కళ్ళారా నువ్వు చూచేదవు అని సూచనగాను అక్కడ గొప్ప కార్యమును జరిగించినట్లు చూస్తూ ఉంటావు. గొర్రెపిల్లను తీసుకొని హతము చేయడము అంటే ఇట్ ఈజ్ యాక్ట్ అగేన్స్ట్, అందుకోసం స్లాటరింగ్. ఈ మధ్య కాలంలో మనం కూడా గమనిస్తూ ఉంటాం కదా, స్లాటరింగ్ ఆఫ్ కవ్ అంటే పశువులను సంహరించడము అనేది, స్లాటరింగ్ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ అనేది కూడా రావడం చూస్తుంది. ఈ స్లాటరింగ్ వల్ల వీరు దైవముగా పూజించే వారిని బట్టి మనుషులను ఏం చేస్తారంట, బానిసలుగాను చేస్తున్నారు. కొన్ని సందర్భంలో అయితే మనుషులను హత్య చేసే సమయంలో కూడా మనము విన్నాము, చూచి ఉన్నాము కూడా. ప్రియమైన వారలారా, వీరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తారో అదే దేవునికి ప్రతిగాను, అదే దేవునికి వారు రివెంజ్ తీసుకున్నట్లు వారు ఏం చేస్తారంట, హతము చేసి వారికి వారి ముందటనే నిలిచి ధైర్యముగా నిలబడినట్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, దేవుడు ఎందుకు అని చేస్తారంటే, వారి యొక్క దేవతలను దేవుళ్ళను ఏం చేసి ఉన్నాడంట, నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడలేడే, నిన్ను నమ్మిన దేవుడు నిన్ను ఆశ్రయించలేదే, నిన్ను నమ్మిన దేవుడే ఈరోజు మా యొక్క చేతులలో మా విశ్వాసుల చేతుల్లో హతము చేయబడి ఉన్నాడు అని సూచనగాను అక్కడ వధింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అదే కాకుండా ఇక్కడ సేక్రెడ్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ కాల్డ్ ఆల్సో టు బి అన్ ఎక్స్చేంజ్ ఫెస్టివల్. ఒక ఎక్స్చేంజ్ చేసే ఫెస్టివల్. ఏమి ఎక్స్చేంజ్ చేస్తారంట, పాపమును నుండి మరి పరిహరింపబడి నీతి యథార్థ భక్తి విశ్వాసమును పొందుకున్నట్లు మనం చూస్తాం. అందుకోసం యేసు క్రీస్తు ప్రభు వారు పస్కా బలిగా అర్పణగాను ఈ లోకానికి వచ్చినట్లు, సాధువైన గొర్రెపిల్లగా వచ్చినట్లు మనం చూస్తాం. ఎందుకు అంటే, ఈ లోకముకు వ్యతిరేకముగా, ఈ లోకముకు విరుద్ధంగా తిరగబడిన మన జీవితాలను రక్షించడానికి వచ్చినట్లు మనం చూస్తాం. అందుకోసం ఇశ్రాయేలు ప్రజలు బాగా సంతోషించి ఉన్నారు. ఎందుకని సంతోషించి ఉన్నారంటే, దేవుడు చేసే రక్షణ కార్యమును, దేవుడు చూపించే రక్షణకరమైన మార్గములో వారు ఆనందించి సంతోషించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అదే విధంగా మనం ఒకసారి మనము ఆదికాండము 4వ అధ్యాయము మరి అక్కడ చూసినట్లయితే, 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఆదికాండము 4వ అధ్యాయము 9-10 వచనములో చూస్తే, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడని కయీను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రియమైన వాళ్ళారా, మరి వారి ఏబేలు యొక్క రక్తం ఏం చేస్తుందంట, స్వరము దేవుని దగ్గర మొరపెట్టినట్లు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క ఈ యొక్క బలిలో, ఈ పస్కా బలిలో, ఈ సాక్రమెంట్, హోలీ సాక్రమెంట్లో ప్రాముఖ్యమైనది ఏంది అంట అంటే, ఈ యొక్క రక్తము. ఎందుకంటే రక్తము దేవుని దగ్గర మొరపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో ఏబేలు రక్తం ఏ విధంగా అయితే దేవుని దగ్గర మరి మొరపెట్టినట్లు చూస్తాము, అదేవిధంగా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన, పవిత్రమైన రక్తము మన పాపముల కొరకు, మన విమోచన కొరకు దేవుని సన్నిధానంలో
మొరపెట్టినట్లు మనం చూసి అందును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో పలికిన మాట చిందించబడుతున్న చీల్చబడుతున్న సమయంలో కూడా ప్రార్థించిన ప్రార్థన ప్రభువా తండ్రి వీరేం చేస్తారో వీరెరగరు గనక విరిని క్షమించు అనే విజ్ఞాపనతో మొరపెట్టినట్లు మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వారలారా, అదే విధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము అక్కడ మనము గమనించినట్లయితే పౌలు భక్తుడు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ హెచ్చరిస్తూ అక్కడ మాట్లాడుతున్న సందర్భములు మనకు కనిపిస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనము 14వ వచనములో చూస్తే అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలు అనేది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకునుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుటయే కదా. ప్రియమైన దేవుని సంఘమా, అక్కడ పౌలు ఏమని హెచ్చరిస్తున్నాడు కొరింథీ సంఘంలో అక్కడ ఉన్న అలవాటు ఏమై ఉన్నది అంటే దేర్ వాజ్ లైక్ అన్ ఐడల్ వర్షిప్ చేసేవారుగా, దేర్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడల్ వర్షిప్. అందుకోసమే అక్కడ హెచ్చరిస్తున్నాడు ఏమని అంటే, నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఐడల్ వర్షిప్ అనేది వారు చేయు వారిగా ఉంటున్నారు, వారు ప్రభు వల్ల ఆరాధన తీసుకునే వారిగా ఉంటున్నారు, కానీ అది కేవలము విగ్రహారాధన చేయు వారిగానే ఉన్నట్లు మనం చూస్తాం. అందుకోసమే పౌలు భక్తుడు అక్కడ ఏం సెలవిస్తున్నాడు అంటే, మరి మీరు విగ్రహారాధన నుండి దూరముగా పారిపోండి అని సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే వారు చేసిన అర్పణములన్నీ వారు సగము లోకానుసారముగా జీవిస్తూ సగము ఇక్కడ చేయు వారిగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 11వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చూస్తే దేవుని పరిశుద్ధ వాక్యంలో ఏమని సెలవిస్తుంది అంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలో త్రాగును వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. అపరాధి అగును. అదేవిధంగా 26వ వచనంలో చూస్తే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనెదిరి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు. ఆయన మరణమును ప్రచురించు వారిగా ఉంటున్నారు, సాక్ష్యముగా ఉంటున్నారు ఈ యొక్క లోకములో జీవముగా. ఆయన మరణము మరణించి ఉన్నాడు అనే గొప్ప సాక్ష్యముగా బ్రతుకు వారిగా ఉన్నారు. అందుని బట్టే 27వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎవడు కూడా అయోగ్యముగాను ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. అన్ను అపరాధిగా మరి పిలువబడినట్లు చూస్తూ ఉండు. అయోగ్యముగా చేయి వారుగా, అయోగ్యముగా ప్రవర్తించు వారిగా. ప్రియమైన వారలరా, మనము ఈ నోటితో ఈ మాటతో ఈ జీవితంతో అపరిశుద్ధముగా పాపులుగానే మనం జీవించే వారిగా ఉంటాం. ఎందుకంటే ఇహలోకంలో మనం జీవిస్తున్నాం, పాపము అంటకుండా అయితే మనకైతే ఉండదు కదా. ఏదో విషయంలో మన వినికిడి కావచ్చు, మన చూపులో కావచ్చు, మన ఆలోచన కావచ్చు, మన మాటలు కావచ్చు, మన మనసులో కావచ్చు, మన నడవడక కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన పద్ధతిలో కావచ్చు, ఏదో విధముగా దేవునికి విరుద్ధముగాను అయోగ్యముగాను ప్రవర్తించే వారిగా మన జీవితాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మనము ఏమి చేయాలని అందుని బట్టి మనం ఏం చేయాలంటే 28వ వచనంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏం చేయమంటుందంట, పరీక్షించుకోవాలా, నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన ఈ యొక్క ప్రభు బలలో పాలు పంచుకునే వారిగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైన వారలరా, ప్రతి ఒక్క చిహ్నముగా ఈ యొక్క ప్రభు బల ఆరాధనలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఈ రక్తము మనలో ఉండటం. అందుకోసమే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే,
అయితే రక్తమును తిననే తినకూడదు. భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. రక్తము ప్రాణం కలిగిన ఉన్నది. అందుకోసమే విలువైనది ఏది ఇచ్చి ఉన్నాడు అంటే యేసు క్రీస్తు యొక్క శరీర రక్తము మన కొరకు. ఆయన ప్రాణము విలువైనది, ఎందుకంటే మరణించినప్పటికీ కూడా రక్తములో స్వరము దేవుని ఎదగా మొరపెట్టినట్లు మనం చూస్తాం. అందును బట్టే ప్రియమైన వాళ్ళరా, హృదయంలో మనం ఎప్పుడైతే ఆ రక్తమును దాల్చుకుంటామో, దానిని అభిషేకించుకుంటామో, అప్పుడు నూతన పరిచిన విషయంలో మనం చూస్తాం. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 15-16 వచనంలో చూస్తే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగు విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానుంది విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వారలారా, నిత్య జీవమును పొందుకోవడానికి ప్రభు బల్ల ఆరాధనలో, ప్రభు రొట్టె విరుచుట ఆరాధనలో మనం ఉన్నట్లు మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. అదేవిధంగా మరొకసారి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనయ్యున్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. తర్వాత చూస్తే, అయితే మనలను మనమే విమర్శించుకుని నేలలా తీర్పు పొందక పోదుము. ప్రియమైన వారులారా, చాలా మటుకు బలహీనతలను, చాలా మటుకు ఇటువంటి పరిస్థితులు మనకు ఎందుకని సంభవిస్తున్నాయంట, అయోగ్యముగా ప్రభు బల్ల ఆరాధనగా మనం ఆచరించే వారిగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులారా, మనం చాలా ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం గమనించాలి. మొట్టమొదటిగా, దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యము ఎందుకు నిర్ణయించబడి ఉన్నదంటే, టు రికన్సైల్ ద హ్యూమన్ అండ్ గాడ్ రిలేషన్షిప్. దేవుని మానవుని యొక్క సత్సంబంధాన్ని, నిబంధనని స్థిరపరచడానికి, బలపరచడానికి, ఆశీర్వదించడానికి దీనిని మరి ప్రారంభించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదే కాకుండా దేవుడి యొక్క నూతనమైన సృష్టిగా మమ్మల్ని మనల్ని చేర్చడానికి, ఏ పాపము పాపము లేని భావనాత్ముడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారో అటువంటి పాపము లేని శరీరముగా, పాపము లేని విమోచన కర్తగా మరి మనని విడిపించడానికి. అందుకోసం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కృతవాయను. ఇదిగో కృతవాయను, కృతగా మార్చడానికి మన జీవితాలను, మన కుటుంబ జీవితాలను, మన ఆర్థికమైన జీవితము, మన ఉద్యోగ జీవితం నూతన పరచడానికి, ఆశీర్వదించడానికి దేవుని సంకల్పముగా, దేవుని చిత్తముగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. 3వ విషయంగా మనం చూసినట్లయితే, ఆయన సిద్ధపరిచిన వాగ్దానములను, ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదములను, ఆయన సిద్ధపరిచిన ప్రతి ఒక్క ఈవులను మనకు సమకూర్చాలని ఇష్టపడినట్లు మనం చూ. అందుకోసము యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనంలో మనం గమనించినట్లయితే, యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనంలో గమనించినట్లయితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమయున్నది. ప్రియమైన వాళ్ళరా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకంలోనికి పంపి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనము జీవించాలి, మనము బ్రతకాలి ఈ లోకంలో, ఈ పాపపు జీవితంలో, పాపపు లోకంలో ఏ రీతిగా బ్రతకాలి, ఏ రీతిగా జీవించాలి, జీవము కలిగిన క్రీస్తుని ధరించుకునే వారిగా జీవించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా అయితే ఈ యొక్క లోకంలో ఆయన జీవితము జీవించి ఉన్నాడు,
నిందారహితముగా ఏ పాపము ఎరగని ఓపావనాత్ముడుగా ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా ఎన్ని బలహీనతలు ఏ ఆయాసము ఏ దుఃఖము తన ధరికి వచ్చినప్పటికీ కూడా నేను ఈ లోకమును జయించినాను కాబట్టి మీరు కూడా జయించెదరనే గొప్ప నిరీక్షణ విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించినాడు. అట్టి విశ్వాసములో మనము జీవించడానికి ప్రియమైన వాళ్ళరా మనము ప్రభు బల ఆరాధనలోని ఆయన రొట్టె ఆయన రక్తమును ఆయన శరీరమును ఆయన రక్తమును పుచ్చుకునే వారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా చాలా మటుకు చాలా సందర్భంలో మనము ప్రభు బల ఆరాధన తీసుకునే సందర్భంలో చూస్తాము. చాలా మటుకు కొందరు ఇట్లా చేతులతోనూ ఒకటే చేతో ఈ విధంగా తీసుకుంటూ మరి వారికి నచ్చిన విధముగా ఏ ఇష్టం వచ్చినట్లు తీసుకునే వారిగా ఉంటాం. కానీ ఒకటి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ విధంగా మనం ఎప్పుడైతే రొట్టెను తీసుకుంటామో ఇది దేనికి సూచన అంటే సిలువకు సూచన. దేవా నేను నీ మీద ఆధారపడి జీవిస్తున్నాను. ఎప్పుడైతే ఆ రొట్టె ఇక్కడ చేతు మీద పెడతారో నీ శరీరముపై నా జీవితము కొనసాగిస్తాను అని ప్రార్థన చేసుకొని మనం పుచ్చుకునే వారిగా ఉంటాం. రెండోదిగా ఈ విధంగా మనం మరి ద్రాక్ష రసము తీసుకునే వారిగా ఉంటాం. ఈ విధముగా ద్రాక్ష రసమును తీసుకునే వారిగా ఉంటాను. మరి సేవకులు ఇవి ఇక్కడ కప్పు పెట్టినప్పుడు మరి తీసుకొని పుచ్చుకొని దీని ఏమి సూచన అంటే ప్రియమైన వాళ్ళరా మన గుండె పిడికెడ అంత ఉంటుంది కదా, మన గుండె పిడికెడ అంత ఉంటుంది. ఈ పిడికలో అంటే నా గుండెలో నీ యొక్క రక్తము పోసి దీనిని పరిశుద్ధపరిచిన తర్వాతనే నేను ప్రార్థనతోనూ నేను పుచ్చుకుంటానని విషయం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా మనము ప్రభు వల్ల ఆరాధన తీసుకున్నప్పుడు ఇప్పుడు మనకి కప్స్ సిస్టమ్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లు ఉన్నాము కాబట్టి రొట్టె ద్రాక్ష రసం అనేది లేదు. కానీ ఈ విధంగా మరి ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఎప్పుడైతే మనం పెట్టుకుంటాం అంటే మన హృదయము పిడికడంతో ఉన్న గుండెలో ఈ హృదయంలో దేవుని యొక్క రక్తము శరీరమును పుచ్చుకొని వారిగా మనం ఎప్పుడైతే సిద్ధముగా ఉంటామో అప్పుడు ప్రార్థనతోనూ మనము పరీక్షించుకొని మరి దానిని పుచ్చుకునే వారిగా ఉండాలి. దయచేసి మీరు గమనించండి, ఎందుకంటే ఎప్పుడైతే నా హృదయము గిన్నె నిండి పొర్లుచున్నది ఆయన రక్తముతో, అందుకోసము నిర్గమ కాండము 12:7 మనం చూసినట్లయితే అక్కడ దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఏమని ఆజ్ఞాపిస్తాడు అంట, వారి ద్వారములకు రక్తముతో అభిషేకించమని. అదే విధముగా మన హృదయం అనే పిడికలంత మన హృదయాన్ని ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువా నీ రక్తంతో నా హృదయమును నా యొక్క హృదయమును నింపు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడైతే ఆ కప్ ఇందులో మరి ఈ యొక్క మరి చేతిలో వేస్తారో అప్పుడు ప్రార్థనతో మనం ఎప్పుడైతే పుచ్చుకుంటామో దేవునికి మరి మనం సమర్పించుకునే వారిగా ఉంటాం. అనాలోచితముగా కానీ అయోగ్యముగా కానీ మనం పుచ్చుకుంటాం కొనే వారిగా ఉండదు. ప్రియమైన వాళ్ళరా ప్రార్థనతోను తగిన మాన్యతతోను ప్రార్థన విశ్వాసముతోను మనము మరి పరీక్షించుకునే వారు. అందుకోసమే ప్రియమైన వాళ్ళరా ఆరాధన చేసేటప్పుడు మనకు ఆరాధన క్రమం అనేది ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు ఒక క్రమ పద్ధతిగా ప్రార్థనతోను ప్రతిదానిని ప్రతిష్ఠించి ప్రతిదానిని ప్రార్థనతోను ప్రతిదానిని దేవుని సన్నిధానంలో జ్ఞాపకము చేసుకొని దేవునికి అర్పించి దేవుని యొక్క జ్ఞాపకార్థంగా అందరికీ సమర్పించినప్పుడు సమయం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, మనని మనము పరిశీలించుకోవాలి. ఆ సమయంలో మనని మనము ప్రార్థించుకోవాలి. ప్రభువా నీ సన్నిధానానికి వచ్చిన నా జీవితంలో మాన్యత కలిగిన ఉంటే అపరాధము ఏమంటే నాలో ఏదైనా పాపము మిగిలి ఉంటే నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీతిమంతునిగా చేయి. నీ రక్తముతోనూ నీ యొక్క శరీరముతోనూ నేను తీసుకునే భాగ్యము అనాలోచితముగా కాదు అయోగ్యముగా కాదు ప్రభువా, నీతిమంతముగా క్రీస్తుని మేము నమ్మినము కాబట్టి అట్టి నీతికరమైన విశ్వాసముగా జీవించడానికి మరణకరమైన తెగులను తొలగించుకోవడానికి ప్రభువా నీ రక్తమును పుచ్చుకునే వారిగా మేము ఉంటున్నాం కాబట్టి నీ యోగ్యులుగా మమ్మల్ని చేయు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి పుచ్చుకుంటామో దేవుడు దానిని ఆశీర్వదించే వారిగా ఉంటాం. అందుని బట్టి ప్రియమైన వాళ్ళారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
పదకొండవ అధ్యాయంలో అక్కడ గమనించినట్లయితే అయోగ్యముగా పుచ్చుకున్న వారికి అనారోగ్యమును బలహీనతలను మరికొందరు వారు మరి నిద్రించు వారిగా ఉంటున్నారు అని పౌలు భక్తుడే సెలవిస్తున్నాడు. అంటే ఎంత జాగ్రత్తగాను ఎంత స్పష్టంగాను ఎంత పవిత్రతను మనము చూపించు వారిగా ఉండాలి అని పరిశుద్ధ లేఖన భాగంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా 30వ వచనంలో ఇందువలనే మరి కొరింతలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, మీలో అనేక చాలా మంది నిద్రించు చున్నారు. ప్రియమైన వారలారా, నిద్రించడానికి బలహీనముగా ఉండడానికి రోగులుగా ఉండడానికి ఒకవైపు చూస్తే ఐగుప్తు ప్రజలు అందరూ మరణిస్తున్నారు, అందరూ బలహీనంగా ఉంటున్నారు, అందరూ ఆయాసకరమైన జీవితం జీవిస్తున్నారు. కానీ ఇటు పక్కన చూస్తే ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధానంలో ఆనందించి ఆరాధించి సంతోషించే భాగ్యమును కనుగొన్నట్లు మనం చూ ఎందుకంటే వీరు అయోగ్యముగా జీవించిన జీవితము చూపిస్తుంది, యోగ్యముగా దేవుని అనుకూలముగా దేవుని ప్రార్థన కలిగిన జీవితముగా జీవించినట్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యముగా మనం గుర్తెరగాలి. ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధమైన ఈ యొక్క హోలీ సాక్రమెంట్స్ అని మనం ఎందుకు పిలుస్తాము అంటే ఇది ప్రభు చేత మరి నిర్ణయించబడి ఉన్నది, ప్రభు చేత ముద్రించబడి ఉన్నది. ఇట్ వాజ్ అన్ ఇన్విజిబుల్ సైన్ ఆఫ్ అ విజిబుల్ గ్రేస్. దేవుని యొక్క మరి కృపను దీన్ని సూచిస్తున్నట్లు మనం అందుకోసం ఇష్టం వచ్చినట్లు మనం తీసుకునే వారిగా మనము మానివేయాలి. కాబట్టి ఎప్పుడు కూడా తగిన మాన్యతతో తగిన జాగ్రత్తతో తగిన పరిశుద్ధత మనం ఎప్పుడైతే కనపరచువారిగా ఉంటామో బాధ్యతగా మనం చూపించువారిగా ఉంటామో ప్రియమైన వారలరా, అది మనకును మన కుటుంబానికి మన సంఘముకు సంఘ జీవితానికి ఆశీర్వాదకరంగా జీవించే సంఘముగా జీవించు కుటుంబముగా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకు చాలా కుటుంబాలలో మరి అనారోగ్య పరిస్థితుల్లో బాధలో కష్టాలలో నష్టాలలో ఎందుకు ఏ విధంగా ఉంటున్నాయంటే ప్రియమైన వారలరా, మనం తగిన మాన్యతతో జాగ్రత్తగా మనము ఇది ప్రవర్తించు వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి దేవాది దేవుడు ఉన్నతమైన కృప ఆశీర్వాదము మాన్యతను భాగ్యమును మెండుగా దీవించి ముందుకు నడిపించి సదాకాలం మనకు తోడునీడే నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవునిని స్తుతించదము, దేవుని ఆరాధించదము. మన కీర్తన పుస్తకముల నుండి 327వ కీర్తన. దేవా నీవు నన్ను పరిశీలించి బాగుగా తెలుసుకొంటివి అనే కీర్తన పాడుచు దేవునిని స్తుతించుదాము. పూర్వము దేవ సర్వము పూర్తిగా
అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో అందరూ కూడా ఏకీభవించాల్సిందిగా మనవి చేస్తున్నాము. ప్రార్థించుదాము. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, రక్షణను కలిగించిన మా దేవ యేసయ్యకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభు భల్ల యొక్క విశిష్టతను, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, పవిత్రతను నీవు కనపరిచి దీవించిన విధానానికి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అవును తండ్రి, ఆనాడు ఐగుప్తు ప్రజలలో దేవా వారు ఆరాధించే ఆ గొర్రెలను, ఆ మేకలను నీవు బలిగాను దేవా అర్పించి వారికి వ్యతిరేకముగాను నీవు చేసిన గొప్ప కార్యము తండ్రి, వారి ధైర్యమునకు, సాహసానికి, ఇదిగో వారికి నీవు తోడుగుండి నడిపించిన విధానానికి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, అయోగ్యముగా ఇహలోకముగా జీవించి
ఇదిగో తండ్రి వారి జీవిత కాలమంతయు నీకు వ్యతిరేకంగా జీవించిన వారి జీవితంలో ఏమయ్యున్నాయో అని నీ పరిశుద్ధ లేఖన భాగంలో నీవు జ్ఞాపకము చేసిన విధానానికి నీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా, అనాలోచితముగా గాని అయోగ్యముగా గాని మేము మా జీవితంలో ప్రవర్తించినట్లయితే ప్రభువా మమ్మల్ని క్షమించమని నేను ప్రార్థిస్తున్నాం. మాలో బలహీనతలను అనారోగ్య అస్వస్థతలను ఇదిగో ప్రభువా ఈ యొక్క పరిస్థితులను మరణకరమైన తెగులను ఇవన్నిటిని దూరము చేయమని నేను ప్రార్థించుచున్నాము. ప్రభువా నీ యొక్క కాపుదలలో నీ మహోన్నతమైన రెక్కల నీడలో మమ్మల్ని క్షేమంగా భద్రముగా కాపాడమని ప్రార్థిస్తున్నాము. తగిన మాన్యత కలమైన జీవితమును కలిగించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా సంఘములు ఉన్న ప్రతి కుటుంబాలని నువ్వు దర్శించు ప్రభువా. ఇప్పటి నుండి ఇదిగో తండ్రి నూతనమైన సృష్టిగాను నూతనమైన విశ్వాసులుగాను నూతనమైన కుటుంబముగాను దేవుని ప్రజలుగాను పిలువబడటానికి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఇదిగో మా సంఘ కాపరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క ఉద్యోగస్తులను బట్టి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇదిగో తండ్రి మా సంఘ నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాము. మెరక అధ్యక్ష మండలపు నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మరి అదేవిధంగా బిషప్ తండ్రి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డలను వారి యొక్క సేవ జీవితాన్ని నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేమందరము కూడా దేవా నీ విశ్వాసమైన ప్రజలుగాను జీవించటానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రమునైనా ఏ రీతిగా అయితే నీవు స్థాపించి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించి ఉన్నావో ఇటు ఆశీర్వాదము ప్రభువా మేము జీవించుటకు సాక్ష్యంగా బ్రతుకుటకు మాకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రమునైనా ఈ సాయంకాలపు దీవెనలతోను ఈ సాయంకాలపు నడిపింపును ఈ సాయంకాలపు సమాధానమును మాకు మెండుగా దయచేసి మాకును మా కుటుంబాలకును మా ద్వారా అనేకులకు దీవెనకరంగా ఉండులాగున మమ్మల్ని వెలుగుకరంగా దీవెనకరంగా ఉంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా మా ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దుఃఖ సాగరములను బట్టి ప్రార్థిస్తున్నాం. అన్యాయంగా దేవా మరి అన్యాయస్తుల చేతిలో దేవా మరి అన్యాయంగా పొందుకుంటున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. నీవే న్యాయము తీర్చు దేవుడవు తండ్రి. వారికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రమునైనా ఇదిగో తండ్రి నువ్వు లోకముని ఎంతో ప్రేమించున్నావు ప్రభువా. అందును బట్టే నీ ప్రియ కుమారుడిని యేసు క్రీస్తు ప్రభుని మా కొరకు సమర్పించిన దేవుడవు తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని నూతన సృష్టిని గాను చేసి క్రీస్తుకు రాయబారులుగా మేము ఈ లోకంలో జీవించుటకు నీ కృపా సన్నిధిని సమాధానము మాకు మెండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరణకరమైన పడకలలో ఉంటున్న వారిని ఇదిగో నీ జీవమును అనుగ్రహించి ప్రభువా. ఆపరేషన్ థియేటర్లో ఉన్న వారికి దేవో నీవే సహాయం దయచేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణం చేస్తున్న వారికి క్షేమకరమైన ప్రయాణమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో ప్రభువా మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి మరి స్కూల్స్ ప్రారంభం అవుతుండగా తండ్రి పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. తగిన రక్షణను తగిన క్షేమంను ఆ బిడ్డలకును అదేవిధంగా టీచర్లకు దయచేసి నీవు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మరి ఎక్కడ కూడా మరి అనారోగ్య పరిస్థితులను అనారోగ్య దేవస్థితిగతులను రాకుండా నీవే భద్రముగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి కొందరు పశువులను బట్టి కొందరు వారి యొక్క దేవతలను బట్టి దేవులను బట్టి అతిశయించే వారుగా ఉంటున్నారు. మేమైతే మా దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయించేదము తండ్రి. ఎందుకంటే నీవు చేసిన కార్యములు మహనీయమైనవి తండ్రి. నీవు చేయబోయే కార్యములు ఘనమైనవి తండ్రి. అందుబట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇటు సాయంకాల సమయంలో ప్రభువా ఇటు ఆరాధనలో ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను వింటున్న వారి ప్రతి కుటుంబాలను నీవే దీవించి దర్శించి ఆశీర్వదించి వారి కుటుంబముల ద్వారా నీవు మహిమ పొందుకొని వారి ద్వారా సాక్షులుగా వారి సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఉండులాగున వారిని వారి కుటుంబాలను దీవించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమియందు నెరవేరునుగాక. మానుదిన ఆహారము నేను మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము.
మమ్మల్ని శోధనల నుండి తేక దుష్టుల నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు వారిలో ఒక కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్యమైన సన్నిధిని సమాధానమును పరిశుద్ధమైన నడిపింపును కాపుదల సంరక్షణ ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకును మన సంఘములకును మన ఇరుగు పొరుగు వారికి సదాకాలము తోడు నీడ నడిపించి కాపాడును గాక ఆమేన్ you